చాక్లెట్స్ ఎవరికి కావాలి గిఫ్ట్స్ ఎవరికి కావాలి మీరు రెడీగా ఉన్నారా అందరికీ నమస్కారం అందరికీ నమస్తే అమ్మ లేని దైవం లేదంటార అందరూ కానీ అలాంటి అమ్మే లేదు అనే ఆలోచన మనం దట్టుకోలేము అసలు దట్టుకోలేం అలాంటి అమ్మ లేని ఒక పిల్లల దగ్గరికి మనం ఈ రోజు ఈ గిఫ్ట్స్ అన్ని చాక్లెట్స్ అన్ని తీసుకొని వెళ్లి మదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అసలు అమ్మ అంటే ఎవ్వర్తో ఊహించుకోలేము ఎన్ని కవితలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా అమ్మ ముందు అన్ని తక్కువే ఏమంటావ్ హరిక అంతే అమ్మ ప్రేమ అందరం పొందుతాం కానీ అమ్మ ప్రేమ పొందని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి పిల్లల దగ్గరికి ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళి ఫుల్ గేమ్స్ చాక్లెట్స్ గిఫ్ట్స్ అన్ని ఇచ్చి వాళ్ళని ఫుల్ ఎంకరేజ్ చేసి మదర్స్ డేని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం సో లెట్స్ గో హాయ్ నిస్తుల గణవి హారిక రండి 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 హాయ్ హాయ్ అందరికి బాగున్నారా అందరూ మంచిగున్నారా అక్క ఓకే ఈ రోజు మనం మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఓకేనా ఓకే అక్క అందరూ రెడీయా రెడీ అక్క ఫుల్ ఎనర్జీ తో ఉండాలా ఆడుకుందాం ఇవాల ఆడుకుందాం పాడుకుందాం డాన్స్ చేద్దాం ఏమంటారు ఓకేనా ఫస్ట్ చాక్లెట్స్ ఎవరికి కావాలి ఓకే ఓపెన్ చేద్దాం చలో మీ కోసం ఈ రోజు ఫస్ట్ గణవికి ఇంకా మీకు ముందు ముందు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అందరం ఆడుకోవాలేమంటో గణవి ఓకేనా ఆడుకుందామా చల అందరం లోపలికి వెళ్దాం పదండి అందరికీ హ్యాపీ మదర్స్ డే ఓకే కేక్ కట్ చేద్దామా యే క్లాప్స్ కొట్టండి కేక్ తినేద్దామా తినేద్దామా చెప్పండి రెడీ అందరం కేక్ పంచుకుందాం పదండి పిల్లలు వచ్చేసినాయి గిఫ్ట్స్ మనకి గిఫ్ట్స్ ఎవరెవరికి కావాలి అయితే మేము ఆడించే గేమ్స్ అన్ని ఆడాలైతే ఆడుకుందామా ఓకే అమ్మ గురించి చెప్పామంటే ఏం చెప్తారు అంటే మీ మదర్స్ ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి మదర్స్ లేరు ఒక్కరు ఉండొచ్చు సింగిల్ పేరెంట్ తెలియని వాళ్ళకి కూడా అమ్మ అంటే తెలుస్తుంది ఎట్లా ఎందుకంటే మనం వాళ్ళ అసలు మనకు అమ్మ అంటే తెలియదు కదా అవునా కదా మీరు అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ ఏ మా మమ్మీ వచ్చేసింది ఈ మమ్మీ మమ్మీ ఇది చేసింది అంటే మనకి అరే మా మమ్మీ లేదు అని అనే ఫీలింగ్ వస్తుంది కదా అప్పుడు అప్పుడు మీ సర్టెన్ టైంలో ఏమొస్తుంది నువ్వేం చెప్తావు అమ్మ అంటే ఏం చెప్తావు ఈ ఆర్ఫన్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది నర్సరీలో వచ్చినా అక్క నేను నర్సరీలో వచ్చినా అప్పుడు అసలు ఎవరు జాయిన్ చేసిండ్రో కూడా తెలియదు కదా ఎవరు లేరే నాకు తెలిసిన వాళ్ళు అట్లా ఎప్పుడు అనుకోలేను అక్క అట్లా ఎప్పుడు అనుకోలే అనిపించలేదా ఇక్కడ అనిపించలేదు అక్క మ్యామ్ ఎందుకంటే మంచిగా చూసుకుంటారు కాబట్టి మాకు ఏం అనిపించలేదు ఓకే ఇప్పుడు ఏ క్లాస్ టెన్త్ క్లాస్ అక్క నర్సరీలో వచ్చినావు ఆల్మోస్ట్ 10 ఇయర్సా నువ్వు ఎలా వచ్చావు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు జాయిన్ చేశారు తెలిసిన వాళ్ళ ఏ ఏజ్లో 8th క్లాస్లో ఉన్నా 8th క్లాస్ అప్పుడు నీకు తెలుసు అయితే ఆల్మోస్ట్ ఎందుకు జాయిన్ చేశారు నాకు సింగిల్ పేరెంట్ సింగిల్ మదర్ ఇప్పుడు ఉందా అమ్మ
అంటే చదువు ఇవ్వడానికి ఫాదర్ లేరు, ఓన్లీ మదర్. చెప్పు సారీ, నువ్వేం చెప్తావు? నాకు మదర్ లేరు అక్క, చనిపోయి 13 ఇయర్స్ అయింది. ఓకే, నువ్వు చిన్న ఉన్నప్పుడేనా? చిన్న. ఇంకా నీ గోల్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్, ఓన్లీ సాఫ్ట్వేర్ అవుతావా ఇంకెవరికన్నా? మళ్ళీ నువ్వు మేడం లాగా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నువ్వు చెప్పు. నిస్తులా, నువ్వు ఎప్పుడు వచ్చావు? తనకి ఇచ్చేసాయి మైక్. థర్డ్ క్లాస్లో. ఓకే, గుర్తున్నారా మీ మదర్? ఎవరు వచ్చి జాయిన్ చేశారు? ఇంటి పక్కల వాళ్ళు. ఎందుకు జాయిన్ చేసిండ్రు? పేరెంట్స్ లేరా? నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? తెలిసిన వాళ్ళు జాయిన్ చేశారా? ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎవరో తెలీదా? మమ్మీ డాడీ? మమ్మీ ఒకటే ఉందా? వస్తుందా ఇక్కడికి? ఎలా వచ్చావు నువ్వు? మా డాడీకి తెలిసిన వరకు జాయిన్. డాడీ ఉన్నారా? డాడీ లేదు. మమ్మీ గుర్తొస్తుందా? డాడీ వస్తారా? డాడీ ఇక్కడికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తారా? మీ మదర్ పేరేంటి? నవ్య అక్క. నవ్య ఉన్నారా? లేరా. ఫాదర్? ఫాదర్. మీ ఫాదర్ జాయిన్ చేశారా? ఎందుకు? చదివించలేకనా? ఏం చేస్తారో ఐడియా ఉందా మీ ఫాదర్? అప్పుడప్పుడు ఇంటికి అట్లా వెళ్తారా మీరు? ఇక్కడేనా? హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడే జాయిన్ చేశారా? ఎందుకు ఎప్పుడైనా అడిగావా డాడీ నన్ను ఇక్కడ ఎందుకు జాయిన్ చేసావు, నన్ను నువ్వే ఉంచుకుంటా అయిపోయింది కదా అని? అడగలేదా? అమ్మ, అమ్మకి ఏమైంది? అమ్మ చని. ఇప్పుడు ఏ క్లాస్? నువ్వు ఎల్కేజీ. ఓకే, ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటుందంట నంది. పోలీస్? పోలీస్. మీ పేరు చెప్పు. పరమేశ్వరి. చెప్పు, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? కూడా మ్యాథ్స్ టీచరా? మళ్ళీ క్లాస్ మ్యాథ్స్ టీచర్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. నిన్నెవరు జాయిన్ చేశారు, ఐడియా ఉందా? ఓకే, ఇంతసేపు అందరి స్టోరీస్ విన్నాం కదా, కొంచెం సాడ్ మూడ్లోకి వెళ్ళింటాం. కానీ మన ముందు గిఫ్ట్స్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసి ఫుల్ చిల్ అయిపోదాం. ఏమంటావు హరిక? నేను రెడీ. మీరు రెడీయా? ఓకే, అందరు ఒకటేసారి ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే, అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం అంతా అయిపోయింది, కానీ మమ్మల్ని ఎప్పుడు రెడీ చేసే అందంగా కనిపించేటట్టు చేసే మా హెయిర్ డ్రెస్సరు, మా మేకప్ మెన్ని మీకు పరిచయం చేస్తాం. చూస్తారా? రండి ప్రవీణ్. మమ్మల్ని, మా యాంకర్స్ని అందంగా చూపించే మేకప్ మెన్, అలాగే మా హెయిర్ డ్రెస్సర్ సరిత అక్క. ఒకవేళ మీ అమ్మే ఉంటే మిమ్మల్ని ఎంత అందంగా రెడీ చేస్తుందో, ఈరోజు వాళ్ళతో పాటు మేము కూడా మిమ్మల్ని రెడీ చేయడానికి రెడీగా ఉన్నాం. మరి మీరు రెడీగా ఉన్నారా? వినపడట్లా? రెడీ అయిపోదామా? ఓకే, మరి రెడీ అయిపోదాం. చలో. ఎంత ముద్దుగా ఉన్నావు చూడు, ఒకసారి కళ్ళు చూడు. లిప్స్టిక్ బాగుందా? హెయిర్ బిన్ బాగుందా? హెయిర్ బాగుందా? డ్రెస్ కూడా చాలా బాగుంది, నువ్వు కూడా మంచిగా ఉన్నావు. ఎలా ఉన్నావు చూడు ఒకసారి. నువ్వు నవ్వవా? నవ్వు. బాగుందా? చల్లగా
చూడు అద్దంలో, అద్దంలో చూడు. ఇక్కడ కూడా పెట్టాలా? చాలా ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా. లిప్స్టిక్ వేయాలా? వేయాలా సార్ లిప్స్టిక్? ఇది వేయాలా, ఇది వేయాలా? ఇదే చాలు. మను ఆను ఆ ఇలా 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 అద్దంలో చూసుకో. బాగున్నావా? ఓకేనా? ఇటు కూడా బాగున్నా, బాగున్నా చూసుకో ఒకసారి. ఎలా ఉంది హెయిర్? బాగుంది. అందరం మంచిగా రెడీ అయ్యి రెడీ ఉన్నాం కదా, ఇప్పుడు ఒక్క ర్యాంప్ వర్క్ చేస్తే ఎట్లుంటది హరిక? మస్తు ఉంటది. చలో ఫ్యాషన్ షో. ఇది కదా హరిక అసలైన మదర్స్ డే అంటే. అవును, అసలు ఆడుకున్నాం, పాడుకున్నాం, మాట్లాడుకున్నాం, ఇంత హ్యాపీగా గడిపింది ఈ రోజే. అవును, థ్యాంక్ యూ మీకు సో మచ్, ఇంత టైం మాకోసం కేటాయించినందుకు. గేమ్స్ ఆడిపించినాం, ఆటలు ఆడుకున్నాం, పాట పాడుకున్నాం, డాన్స్ ఆడుకున్నాం. ఎలా అనిపించింది మీకు? మేకప్ నచ్చిందా? నిజంగా? ఓ బేబీ నువ్వు చెప్పాలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ మదర్స్ డే ఇక మనం చాక్లెట్స్ తోని ఎండి చేద్దామా? మళ్ళోసారి అందరికి హ్యాపీ మదర్స్ డే. అందరు ఒకసారి చెప్దామా? థ్యాంక్ యూ. అందరికి అక్కడ చూసి చెప్పండి అందరం ఒకసారి. అందరికి హ్యాపీ మదర్స్